తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయ ప్రాంగణంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య వైసీపీ 11వ ఆవిర్భావ దినోత్సవ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజన్న రాజ్యం స్థాపన దిశగా అడుగులు వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట ప్రజలకు జనరంజకమైన పాలనను అందిస్తుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన రాష్ట ప్రజానీకం ఇటీవల జరిగిన సాధారణ పంచాయతీ ఎన్నికలతో పాటు నగరపాలక మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు అందించడం ముదావహమన్నారు. వైసీపీ రాజమహేంద్రవరం జిల్లా కార్యదర్శి సత్తి రామకృష్ణారెడ్డి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీడీసీ అభ్యర్థి సత్తి గీతా వరలక్ష్మి, ఎంపీపీ అభ్యర్థిని అంసూరి పద్మావతి, వెలగల లక్ష్మీ నారాయణ రెడ్డి, అనపర్తి గ్రామ శాఖ అధ్యక్షులు నల్లమెల్లి మురళీమోహన్ బాలకృష్ణారెడ్డి, గ్రామ సర్పంచ్ వారా కుమారి, అనపర్తి పొలమూరు రామవరం గ్రామ ఉప సర్పంచ్లు చెర్ల వీర్రాఘవరెడ్డి, సత్తి సూరారెడ్డి, సబ్బెళ్ల కృష్ణారెడ్డి, పార్టీ నాయకులు కోణాల శ్రీనివాసరెడ్డి, షణ్ముఖ చెట్టిరాజులతో పాటు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయి. ఈ రోజుతోటి 11వ సంవత్సరం అడుగుతున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అనుమతి నియోజకవర్గం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాలకి మరి ఆయన అందించారు. దాని నిదర్శనమే మన జరిగిన పంచాయతీ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మరి పలు చోట్ల అఖండమైన మెజార్టీ సాధించడం. అందులో భాగంగానే నియోజకవర్గంలో 59 పంచాయతీలు 50 పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందడం జరిగింది. ఈ రోజున ముస్లిం సోదరులు కూడా మరి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి ముందుకు వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.